ఆర్మూరు నియోజకవర్గంలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను ఎంపీ ధర్మపురి అరవింద్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో త్వరగా కాంటాలు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవినీతిపై ఉన్న ధ్యాస రైతులపై లేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల బాధలు పోవాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. రైతుల కోసం చట్టాలు తెస్తే కాంగ్రెస్ అడ్డుకుందని మండిపడ్డారు ధర్మపురి అరవింద్. పరిస్థితి ఈ 2024 సంవత్సరంలో ఈ గతి ఉన్నదంటే ఇది కొనుగోలు కేంద్రం, కొనుగోలు అయితలేదు. 15 రోజులు అయింది కోతలైపోయి, 2 కిలోలు సంచికి తరుగు తీస్తే గానీ రైస్ మిల్లర్లు తెచ్చుకుంటారు అంటే 5% తరుగు తీసుకుంది. 15 రోజులు అయితే రోజు వర్షం పడుతుంది. రైతు కోసం ఏమన్నదంటే పొద్దునంతా ఆరేసుకుంటున్నాడు, సాయంత్రం 4-5 కాగానే మళ్ళా మొగులైతున్నది, వర్షం పడుతున్నది, మళ్ళీ కుప్పేస్తున్నాడు, మళ్ళీ పొద్దున లేస్తే మళ్ళీ ఆరేయాల, మళ్ళీ సాయంత్రం అదే పని. ఇది పొలము పండించేదానికంటే ఎక్కువ కష్టం కోతలైనాక అవుతున్నది. మీరందరికీ గుర్తుంటే నూతన వ్యవసాయ విధానంలో చట్టాలల్లా ఇట్లా కొనుగోలు ఎప్పుడు చేస్తారంటే ఇట్లా కోతలైతుంటే కొనుగోలు అయిపోతూ ఉండాలి. అటువంటి విధానాలు తీసుకొస్తే నరేంద్ర మోడీ ఈ దరిద్రం కొట్టు కాంగ్రెస్ వాళ్ళు రాజకీయాలు చేసి పనికిమాల రాజకీయాలు చేసి రాస్తారోకోలు చేసుకుంటా ఒక మంచి వ్యవసాయాన్ని బాగుపడనీయకుండా రైతులు బాగుపడనీయకుండా చేసి రైతులో ఉసురు కోసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 500 ఇస్తలేరు, ఆ 2 లక్షలు ఇది రుణమాఫీ చేస్తలేరు, రైతు బంధు పెంచుతాను పెంచుతలేరు, అది కాకుండా మళ్ళీ తరుగు తగ్గిస్తలేరు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నది, గదే పరిస్థితి ఉన్నది. రైతు